తాండవం స్వామి, ఇది శివ తాండవం. నువ్వు లేపితే లేవడానికి వాడి మీద పడ్డ చెయ్యి నరుడిది కాదు, హరుడిది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే మాత్రం నాతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆల్రెడీ మనం ఏ రోజైతే 25th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాము, ఆ ఫిలిం ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అందులో అంటే ఒక క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఛత్రపతి శేఖర్ గారు చేశారు. సో చాలామందికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఛత్రపతి శేఖర్ గారు అంటేనే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో పాన్ ఇండియా యాక్టర్, ఇప్పుడు ఇంటర్నేషనల్ యాక్టర్. థ్యాంక్ యూ. వరల్డ్ వైడ్ సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ ఆల్రెడీ రెస్పాన్స్ అంతా కూడా మీరు వినే ఉంటుంటారు, ఎలా ఉండింది ఏంటి అనేది. బిఫోర్ ఆల్రెడీ తెలుసు అంటే రాజమౌళి గారి ఎప్పుడైతే భారీగా దిగారో అప్పుడే అది ఒక సక్సెస్ అనేది. బట్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మనకు ఉంటుంది, అది ఇంపార్టెంట్ కిక్ ఇస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది? అది ఎలా ఉంటుందంటే, నేను యాక్చువల్ డబ్బింగ్ చెప్పేటప్పుడే నాకు కొన్ని సీన్స్లో అలా వెళ్తూ ఉంటుంది, మామూలు రషెస్ అలా వెళ్తున్నప్పుడు నేను చెప్పేటప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. తర్వాత నేను ఆర్ఆర్ పడ్డ తర్వాత అంత వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను వెయిటింగ్లో ఉన్నాను. సో నాకేంటంటే, నాకు అది ఎక్కడికో వెళ్ళిపోతుందని నాకు తెలుసా మూవీ అది. ఆయన మీద ఆయన అంతే, ఇంకా నేను ఆయన గురించి ఏం చెప్పగలను, నేను ఇన్ని సినిమాల నుంచి చూస్తూ ఉన్నాను నేను. అండ్ యాక్టర్స్ ఎన్టీఆర్ గారు కానీ, చరణ్ గారు కానీ, మిగతా యాక్టర్స్ గారు ఎంతోమంది ఉన్నారు ఇందులో. నాకు చేసేటప్పుడే నాకు థ్రిల్గా ఫీల్ అయ్యేవాడిని నేను. సినిమా రిలీజ్ అవుతుందంటే నాకు ఎక్కడో తెలియని ఏదో ఒక టెన్షన్ వస్తూ ఉంటుంది, అది మామూలుగా నేను చేసిన సినిమాకి. సో రాజమౌళి గారి సినిమాలకి ఎక్కువ నాకు కొద్దిగా అలా అలా అవుతూ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది. దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎలా ఉంటుంది అనేది. ముందు నుంచి అంతే, నేను చేసిన సినిమాలో ఆయన సినిమాలో నేను చేసినదన్నిటికీ నేను ఒక థ్రిల్ ఫీల్ అవుతాను. సో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, అండ్ జనరల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ అండి. కొన్ని ఎక్స్ప్రెషన్స్, అది ఫీలింగ్స్ మనలోనే ఉంటాయి, అది కొన్ని చెప్పలేము సార్. అంటే ఓపెన్ చేస్తే అలా వెళ్తూ ఉంటే ఎన్టీఆర్ గారు ఎంట్రీ స్టార్ట్ అయితే సడన్గా కనిపిస్తారు మీరు. ఎస్, అంటే లైక్ మీకు మీ క్యారెక్టర్ని చెప్పేటప్పుడు మీకు రాజమౌళి గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమని చెప్పారు ఎన్టీఆర్ గారితో ఉంటుంది సీక్వెన్స్? నాకు ఆల్రెడీ ఈ లుక్ టెస్ట్లు ఉంటాయి కదండి, ఆ టైంలోనే చెప్పారు ఇలా తారక్తోనే ఉంటుంది, ఇలా ఇలా సంగతి, రాహుల్ రామకృష్ణ అండ్ మకరం దేశపాండే నువ్వు ఇలా ఉంటావు. నేను ఇంకా అలా ఉంటావు ఇలా ఉంటావు అని నేను ఇంకా దాని గురించి నేను ఏం ఆలోచించలేదు, ఏం అడగను లేదు, ఏం లేదు. ఆయన పిలిచారు, నాకు అదే సంతోషం, ఎందుకంటే బాహుబలి మిస్ అయ్యున్నాను. దానికి అప్పటికే నాకు చాలా టార్చరు, ఎంతోమంది బాహుబలు చేసావు నేను మర్చిపోదామన్నా నన్ను మర్చిపోనివ్వలేదు. ఎందుకంటే సార్, రాజమౌళి సార్ ప్రతి ఒక్క ఫిలింలోని ఛత్రపతి శేఖర్ అనే పర్సన్ ఉంటారు కాబట్టి మా అందరికీ కూడా ఎందుకు బాహుబలిలో చేయలేదు అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మరి. అదే చాలామంది అడిగారు. ఛత్రపతి అనేది ఇంకా నాకు గొప్ప విషయం అది. ఆ సినిమా తర్వాత నాకు, నా పేరు చంద్రశేఖర్ అయితే అందరూ ఛత్రపతి శేఖర్ అలా, నేను ఎప్పుడు చెప్పుకోలేదు, వాళ్ళు పెట్టుకున్న పేరు.
మేమందరం పెట్టుకున్న పేరు. ఎన్టీఆర్ గారితో అంటే లైక్ ఆ సీన్స్ చేయడం కానీ అంటే ఎలా అనిపించింది? మీరు ఇంకా దగ్గరుండి చూసుండి ఉంటారు అతను యాక్ట్ కానివ్వచ్చు ఎవ్రీథింగ్, సో మీకు ఎలా అనిపించింది? అది చాలా కష్టపడతాడు అన్న ఒక విషయంలో. అతను ఎంత జోవియల్గా ఉన్నా పక్కన ఎంత జోవియల్గా ఉన్నా ఓ చిన్నపిల్లోళ్ళలాగానే ఉంటాడు, కానీ షార్ట్లోకి వస్తే మాత్రం ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇది కానీ డైలాగ్ చెప్పే విధానం కానీ ఒకసారి పేపర్ చూసుకున్నాడు అంటే అంతే. మేబీ టెక్నికల్గా ఏమన్నా చిన్న కెమెరా ప్రాబ్లమో లేదంటే లైట్ ఏదైనా ప్రాబ్లమో ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ అతను మాత్రం పర్ఫెక్ట్ ఉంటాడు అక్కడికి వచ్చేసరికి. ఒకసారి సరదాగా మామూలుగా అంటే ఎమోషనల్ సీన్స్లో కొద్దిగా ఇన్వాల్వ్మెంట్, కొన్ని కొన్ని మామూలుగా పర్లేదు అనుకుంటాం నవ్వుకుంటాం సరదాగా అంటే సరదాగా. ఎంత కష్టపడ్డా ఏమైనా ఒక యాక్షన్ సీన్ చేసి వచ్చారు అనుకోండి, ఓ పెద్దది అక్కడ అంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తాడు, మళ్ళీ పక్కకు వచ్చేసరికి చిన్నపిల్లోడు అయిపోతాడు. అలా నేను ఎక్స్పీరియన్స్ తనతో ఉంటే టైం తెలియదండి అసలు. మనం పొద్దున 9 గంటల మొదలు పెట్టామా రాత్రి ఎన్ని గంటలకు అయిపోయింది, తనతో సీన్స్ చేస్తుంటే అంత సరదాగా ఉంటుంది టైం. సూపర్. ఇసారి ఒకసారి ఇలాగ మిమ్మల్ని టచ్ చేసేస్తాం, ఎందుకంటే వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. సో ఇంకా అంటే మేము అలానూ అక్కడి వరకు రీచ్ అవ్వలేం, అక్కడి వరకు వెళ్ళలేము కాబట్టి అంటే మీలో మిమ్మల్ని చూసేసుకుంటాం ఎన్టీఆర్ గారు. చారకంటే నాకు చాలా ఇష్టం, చారకంటే అంటే అతనిలో ఒక ప్రేమ ఉంటుందండి. అది ఇప్పుడు కొందరు అంటారు ఒక్కోసారి మనం కసిరించుకున్నా కూడా ఆ ప్రేమ లోపల ఒకటి ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరే ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. తారక్లో ఇంకొక గొప్ప గుణం ఏంటంటే ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే ఏదైనా సరే తనకి నచ్చిందంటే దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేస్తాడు, ఏ బాగా చేసావా బాగా చేసారా అందరితో అంత ఇదిగా అలా ఉంటాడు. నేను ఏదైనా సరే నన్ను చాలాసార్లు తిట్టేవాడు నన్ను, నువ్వు ఎందుకు రా ఇలా ఉండిపోయావు, నువ్వు ఇంత నువ్వు టాలెంటెడ్ బాగా చేస్తావు, ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళని వీళ్ళని కలవచ్చు కదరా, కలిస్తే వేషాలు వస్తాయి కదా, నీకు ఫుడ్ వస్తుంది కదా, నువ్వు బాగుంటావు కదా. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది, నేను తారక్ షూటింగ్కి వెళ్తున్నాను శక్తి షూటింగ్కి, యాక్సిడెంట్ అయింది. ఆ రోజు తిట్టాడు, నువ్వు అసలు కంపెనీ కార్లో రాకుండా నీ కార్లో ఎందుకు వచ్చావు, అది కూడా సింగిల్గా డ్రైవర్ లేడు, ఇలా చాలా ప్రేమగా ఉంటాడండి. అది ఆ సరదా ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ఆ మళ్ళీ ఆ గంభీరత్వం ఉంటుంది, అది నేను చూసింది. ఆల్ మిక్స్డ్.